ఇళయరాజా గారి గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులైనా సరిపోదు. ఆయన మ్యూజిక్తో పెరిగాను. ఈరోజు ఆయన మ్యూజిక్ లాంచ్, ఫస్ట్ సాంగ్ లాంచ్లో నేను కూడా భాగం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక పాపులర్ హిందీ డైలాగ్ ఉంది, మేరే పాస్ దౌలత్ హే మేరే పాస్ దీవార్లో డైలాగ్ ఉంది కదా, మేరే పాస్ బిల్డింగ్ హే బంగ్లా హే దౌలత్ హే గాడీ హే క్యా కుచ్ నై తెర పాస్ క్యా హే అంటే మేరే పాస్ మా హే అంటాడు. ఈ డైలాగ్ మనందరికీ తెలుసు. అయితే నేను ఓపెన్గా చెప్పేది, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత సక్సెస్ చూసినా చాలామంది నన్ను ప్రశ్నిస్తారు, మ్యూజిక్ తెలియదు నీకు, నువ్వు ఎలా చేస్తున్నావు మ్యూజిక్ అని. నీకు వెస్టర్న్ వచ్చా, క్లాసికల్ వచ్చా, హిందుస్థానీ క్లాసికల్ వచ్చా, ఈ క్లాసికల్ వచ్చా, అది వచ్చా, ఇది వచ్చా అని. నాకు ఇళయరాజా సంగీతం తెలుసు, అందుకే నేను మేరే పాస్ మా హే అనేది ఎంత పవర్ఫుల్ డైలాగో నాకు నా నరనరాల్లో, నాకు ఇళయరాజా మ్యూజిక్ తెలుసు. ఆయన చేసిన మ్యూజిక్ చిన్నప్పటి నుంచి పెరుగుతూ పెరుగుతూ నా బ్లడ్లోనే అది పెరిగింది ఆ మ్యూజిక్, అందుకే నేను మ్యూజిక్ చేయగలుగుతున్నాను అని గర్వంగా చెప్పగలను. అలాంటి మహానుభావుడు ఆయన, మనుషుల్లో నేను చూడను, ఆయన నాకు దేవుడు. ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్లో యాక్ట్ చేసిన నాగశౌర్య అలాగే పలక్, వీళ్ళిద్దరూ చాలా అదృష్టవంతులు. అట్ ది సేమ్ టైం మా ఫ్రెండ్ వాసు గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్నారని చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే హీ నోస్ ది బిజినెస్, హీ నోస్ ది మార్కెట్, ఎలా చేస్తే సినిమా హిట్ అవుతుందో ఆయనకి తెలుసు. ఆల్రెడీ ఆ ఈక్వేషన్తోనే ఆయన దీనిలో దిగారు, అండ్ ఐఎమ్ ష్యూర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ హిట్. రమేష్ వర్మ యాజ్ ఎ డైరెక్టర్, ఐ నో హిమ్ పర్సనలీ, తను పబ్లిసిటీ డిజైనింగ్ నా ఎన్నో మంచి మంచి సినిమాలకు చేసిన తను, ఈరోజు ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేసిన ఈ సినిమా తనకి ప్రత్యేకంగా అవుతుంది, ఎందుకంటే రాజాగారి మ్యూజిక్ ఉంది కాబట్టి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ క్రూ, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్.